మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజ కాపు, జాయింట్ యాక్షన్ కమిటీ, దక్షిణ భారతదేశ కన్వీనర్. మన రాబోయే ఎలక్షన్స్ సంబంధించి ఈరోజు తిరుపతిలో పెద్ద మీటింగ్ జరిగింది. అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి సంబంధించి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట తరపు నుంచి బీజేపీ ఎంపీగా నిలబడి ఉన్నారు. మేమంతా కోరుతుంది ఒకటే, జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం కానివ్వండి, సమాభివృద్ధి కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్ర విభజనతో ఆ పార్టీ దెబ్బతినడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అభివృద్ధి కానివ్వండి, అనేక విషయాల్లో సిస్టమేటిక్గా ముందుకెళ్తున్నారు. మోడీ గారు మంచి నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాల కూడా రాజ్యాధికారం అందాలని ఒక మంచి కాన్సెప్ట్తో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి నేషనల్ పార్టీ బీజేపీ పార్టీకి మా బలిజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా, రాజంపేట ఎంపీగా నిలబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా, అట్టడుగు పేద ప్రజలందరూ కూడా తప్పకుండా ఓటు వేసి వారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక బాగా క్రైసిస్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పటికే అవినీతితో చాలా భ్రష్టత్వం పట్టున్న పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నంతవరకు 95% నిజాయితీ పరిపాలన అందజేశాడు. ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినా అన్నీ కూడా పారదర్శకంగా చేయటం కానీ, నడపటం కానీ, ఎక్కడ ఇంటర్వ్యూస్ లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ ఎగ్జామ్ రాయటం, మెరిట్ని బట్టి వాళ్ళకి జాబ్ ఇచ్చేయటం, ఇట్లాంటి చాలా విషయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజున ఆయన పరిపాలన కూడా చాలా సిస్టమేటిక్గా చేశారు. అలాంటి మంచి వ్యక్తి, విలువలతో కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా గెలిస్తే, ఈ ప్రాంతంలో ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చాలా అభివృద్ధి తీసుకురాగలిగారు ఆయన. ఇక్కడ ఎంపీగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఒక ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థిని దేశవ్యాప్తంగా వారి సేవలను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీకి అందరూ కూడా తప్పకుండా ఓటు వేయమని చెప్పని, మరీ ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం, మేము బలిజ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళం, వాళ్ళ కోసం పనిచేసే మనుషులుగా బలిజ కులస్తులందరినీ కోరుకుంటుంది ఒకటే. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిథున్ రెడ్డి గారు మాకు చాలా బాధాకరం ఏంటంటే, వాళ్ళ ఊళ్ళు సొంత ఊళ్ళు వదిలేసి ఆయన పిఠాపురంకి వచ్చి, ఎక్కడ ఈస్ట్ గోదావరి పిఠాపురంకి వచ్చి ఆయన చుట్టుపక్కల మండలానికి ఒక నాయకత్వం అప్పచెప్పి పవన్ కళ్యాణ్ గారిని దాదాపు 500 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇది ఎక్కడ ఒక పొంగనూరు, ఎక్కడ పీలేరు, ఎక్కడ ఈస్ట్ గోదావరి పిఠాపురం. అది అంటే డబ్బుతో ఏమైనా చేస్తాం, గతంలో కూడా ఇట్లాగే ఓడగొట్టారు. మేమందరం గౌరవించి అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని గతంలో కూడా డబ్బుతోనే ఓడగొట్టారు. ఆయన డబ్బు ఖర్చు పెట్టడు, వీళ్ళేమో గత ఎన్నికల్లోనే 100 కోట్లు పెట్టారు భీమవరం గాజుబాక్లో, ఒక్కొక్క చోట 100 కోట్లు పెట్టారు. ఈసారి 1000 కోట్లు పెట్టా కూడా రెడీగా ఉన్నారు. ఎట్టి పడితే ఒక చెట్టు ఉంటే చెట్టు మూలాలతో సహా నరికేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా ఇటు చల్లా చెదిరైపోతారు. కాబట్టి ఆ పార్టీ కుకటవేలతో లేకుండా చేయాలంటే జనసేనని ఆయన మళ్ళీ ఓడించాలా అని చెప్పి జరుగుతున్న ప్రయత్నంలో ఇక్కడ ఎంపీ గారు ఒక పెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి. మరి అలాంటి వ్యక్తి అదేమనంటే, అదికేశ్వర నాయుడు గారిని ఓడించాను, భార్యను ఓడించాను, వాళ్ళ కొడుకును ఓడించాను నేను, ఇట్లాంటి మాటలు, ఇలాంటి అహంకార పూరితమైన మాటలతో మాట్లాడుతున్న వ్యక్తిని వీరిని ఎంతవరకు మనం స్పేర్ చేయాలో అందరూ ఆలోచించుకోండి. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ కూటమి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నారు. రాష్ట్రం ఈ రోజున 10 లక్షల కోట్ల అప్పులతో ఉంది. కేంద్ర సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే రేపు ఏర్పడే ప్రభుత్వాలు ఒక్కరోజు కూడా గవర్నమెంట్ నడపలేవు, ఒక్కరోజు కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. ఉన్న రాజధాని భ్రష్టు పట్టించేశారు అందరు కలిసి. ఎక్కడ పెట్టుబడులు కూడా రావట్లా, అవినీతిమైపోయింది. ఇసుక మీద
గనుల మీద ఎక్కడెక్కడ దోచుకున్న డబ్బు అంతా మందు మీద చీప్ లెక్కని సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి విచ్చలవిడిగా మళ్ళీ అభ్యర్థులను ఓడించి మళ్ళీ గెలుపు కోసం ఎత్తుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మా విభజన జరిగిన ఈ రాష్ట్రంలో సరైన ఆదాయం వనరులు లేవు, అప్పులు పాలైపోయిన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క సహకారం కావాలి. కాబట్టి ఆ కూటమి కలిసి వెళ్తున్నారు. ముఖ్యంగా మోహన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి కూడా ఈ పేద కుల రాజ్యాధికారం అనే దానికోసం బలమైన ప్రయత్నం చేస్తున్నారు, సమసమాజం నిర్మాణం అవ్వాలని చెప్పని. అదే ఆలోచన బీజేపీ కూడా చేస్తుంది. మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా బీసీలకి ముఖ్యమంత్రి ఇస్తామంటే చిన్న విషయం కాదు, అది బీసీలకి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తామని చెప్పని అంటున్నారు. అంటే నేషనల్ పార్టీస్తో సామాజిక న్యాయం జరుగుతుంది, పేద వర్గాల న్యాయం జరుగుతుంది, కాబట్టి అందరూ అభివృద్ధి సమానంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు భారతదేశంలో కేంద్ర స్థాయిలో జరిగే ఎన్నికల్లో బీజేపీయే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఆంధ్రప్రదేశ్కి ఎంతైనా అవసరం. కాబట్టి ఈ రాష్ట్రం కాపాడుకోవాలన్నా, ఈ రాష్ట్రం మళ్ళీ పెట్టుబడులు రావాలంటే, ఈ రాష్ట్రం గాలిలో పడాలంటే కేంద్ర సహకారం కావాలి. కాబట్టి ఆ బీజేపీ పార్టీ తరఫున నిలబడుతున్న అభ్యర్థుల్ని ఇక్కడ మనం బలంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అందరూ కూడా బలిజలు బడుగు బలైన వర్గాలందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పకుండా ఓటు వేయండి. ఈలోపు డబ్బులు కోట్ల రూపాయల డబ్బులు గుమ్మరిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. మీ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోండి. డబ్బులకి మీ ఓట్లు అమ్ముకోవద్దు. మన పెద్దలు ఎంతో కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చి ప్రజాస్వామ్యం తెచ్చింది ఓట్లు అమ్ముకోవటానికి కాదు, మంచి వ్యక్తిని గెలిపించుకోవటానికి. కాబట్టి ఒక ఇప్పుడు బీహారు, ఒరిస్సా చాలా రాష్ట్రాలు అవినీతి నుంచి బయటకు వచ్చి, రౌడీజం నుంచి బయటకు వచ్చి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు గుడ్ గవర్నెన్స్ అయిపో వెళ్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో మిగులు బడ్జెట్ వచ్చింది యోగి ఆదిత్యనాథ్ వలన. మన రాష్ట్రం ఎండిపోతుంది, అవినీతిమయంలో కూరుకుపోయి అప్పులు పాలైపోతుంది మన రాష్ట్రం. ఇవన్నీ గాలిలో పడాలంటే బీజేపీ పార్టీ యొక్క అండ దండ గైడ్లైన్స్ ఎంతైనా అవసరం. ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఖచ్చితంగా అందరం కలిసి గెలిపించుకొని ఆయనకి మన ఎంపీగా ఢిల్లీకి పంపించగలిగితే మన రాష్ట్ర హక్కుల విషయంలో, మనకి కావాల్సిన అవసరాలు ఇబ్బందుల విషయంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం అందుతుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను.